నమస్కారం సార్. మా నా పేరు గూరూరు గంగాయ్ అంటారు. సందనవెల్లి గ్రామము, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. అయితే మాకు 5 ఎకరాల భూమి ఉన్నది సార్. మేము దశాబ్దాల నుంచి మా పెద్దలు చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు అయినా మా చేతుల్లో ఉన్నా చేసుకుంటూనే ఉన్నాము. కాకపోతే ఏం చేసిండ్రంటే, ఇప్పుడు సర్వే అయింది కదా సార్. సర్వే అయినప్పుడు నా వేరే ఊరైనా ఆయనది గూరూడు అంటారంట ఇంటి పేరు. నా పేరు మేము సొంత ఊరుని మమ్మల్ని కూడా ఇంటి పేరు గూరూడోళ్ళు అంటారు. అయితే నా ఆస్తిని మొత్తము వేరే గూరుడు అని పేరు మీదనే వేరే గ్రామం పోనీకి బదిలీ చేసిండ్రు సార్. మాకు ఇంతవరకు 1 రూపాయి మాకు చేతికి లేదు. అవార్డు వచ్చింది 1 ఎకరం కూడా, అది కూడా ఇవ్వలేదు. ఎంఆర్ఓను అడిగినాము, మస్తూర్ సార్ అడిగితే ఇవ్వకపోతే మేము కోర్టులు వేసినా సార్. కోర్టులు వేస్తే మళ్ళీ తర్వాత పోయి కూడా అడిగినాము. అడిగితే నువ్వు కోర్టులు వేసినావు కదా అన్నాడు. మరి మీరు అడిగి అడిగి ఇవ్వకపోతే మేము కోర్టులు వేసిన సార్ మరి అంటానంటే అక్కడనే రాస్తా, కోర్టుకి రాస్తా, ఇది కూడా అక్కడనే తీసుకోపోయి ఎన్నేళ్ళైనా కొట్లాడుకోండి, ఏమైనా చేసుకోండి, ఇక నేను ఇయ్య అక్కడనే రాసేస్తా, అక్కడికి వెళ్ళి తీసుకో అన్నాడు. అయితే ఇక మేము అప్పటి నుంచి సపరదాకానే ఉన్నాము. మరి ఎన్ని రోజుల నుంచి చేసినా కానీ మాకు 1 రూపాయి కూడా రాలేదు సార్. మరి 5 సంవత్సరాల నుంచి దండలాడుతున్నాము. మేము 75 రోజుల నుంచి మేము ఆడ మా భూముల పక్కనే మేము ధర్నా చేస్తున్నాం సార్. ఎవరు ఏ అధికారులు మమ్మల్ని పలకరించడం లేదు. మా చుట్టుపక్కలనే ఇక్కడి నుంచి వస్తుండ్రు, అక్కడి నుంచి వస్తుండ్రు, నవ్వుతా పోతుండ్రు. కానీ మమ్మల్ని ఏమైంది, మీరు ఇట్లా కూర్చున్నారా అని గ్రామస్తులు అడుగుతలేరు, ఈ కలెక్టర్ అడుగుతలేరు, ఈ ఎంఆర్ఓ అడుగుతలేడు, ఆడియో అడుగుతలేరు, గ్రామ సర్పంచ్ కూడా అడుగుతలేడు, ఎంపీటీసీ అడుగుతలేడు, ఎవ్వరు అడుగుతలేరు సార్. మమ్మల్ని పలకరిస్తలేరు. మేము ఉపవాసం ఉండి ఉప్పిడి చాయ్ బిస్కెట్లతో మేము అక్కడ ధర్నా చేస్తుంటే ఎవరు పలకరిస్తలేరు. ఇప్పటికైనా మాకు 1 రూపాయి కూడా రాలేదు. 5 ఎకరాల భూమికి 5 ఏళ్ళ నుంచి తండ్లాడుతుంటే కూడా మమ్మల్ని మిలమిల అంటూ చూస్తున్నారు. కానీ మాకు 1 రూపాయి కూడా ఇంతవరకు జందనీయలేదు. మాకు ఏమీ అన్యాయం జరగలేదు సార్. ఇప్పుడు మేము ఎట్లొచ్చినామంటే తీర్మాన మండలన్న మాకు సహాయం చేస్తాడు, మాకు హెల్ప్ చేస్తాడని తీర్మాన మండలన్న దానికి మేము సొంతంగా వచ్చినాం సార్. నమస్కారం. నా పేరు సుప్పల నరసింహులు, చందనవెల్లి గ్రామం, షాబాద్ మండలం, రంగారెడ్డి డిస్టిక్. నా యొక్క భూమి 5 ఎకరాలు. 1961లో మా తాతకు పట్టాదారులు పట్టాకిచ్చిండ్రు. 1961 నుంచి ఇప్పటి వరకు 2017 వరకు కూడా మేము కాస్తలో ఉన్నాము. మేమే చేసుకుంటున్నాం. 2017 సర్వే చేశారు. సర్వేలో మా పేరు వచ్చింది, 1B ఫామ్ వచ్చింది. అన్నీ వచ్చినాక కూడా ఎంఆర్ఓ నీకు భూమి లేదు, నీకు సంబంధం లేదు, భూమి రాదు అని చెప్పి 100 సార్లు పోతే 100 సార్లు కూడా నన్ను రానియలేదు. నేను అదే ఎంఆర్ఓది, ఆర్డీఓను, కలెక్టర్ అందరికీ వినతి పత్రాలు ఇచ్చాము. 2.5 ఎకరాలు మాత్రం ఇచ్చిండు. ఆ 2.5 ఎకరాలకు కూడా బాగా తిప్పలు పెట్టి, శ్రీనివాసరెడ్డి ఎంఆర్ఓ ఉండే షాబాద్ మండల్లో, అతను తిప్పలు పెట్టి 2.5 ఎకరాలకు భూమికి చెక్ ఇచ్చిండు. ఆ 2.5 ఎకరాలు కూడా గ్రామ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి అతని చేతులకే చెక్ ఇచ్చిండు. మాకు డైరెక్ట్ చెక్ ఇవ్వలేదు. ఆయన చెక్ ఇవ్వడానికి కూడా 196 తాకట్లు పెట్టి చెవేలకు తొలకపోయి ఆయన నాకు కాళ్ళ నమస్కారం పెడితే కూడా ఆయనకు చెక్ ఇవ్వడానికి 3 రోజులు తిప్పలు పెట్టిండు. ఆ చెక్ కూడా 22,50,000 రూపాయలు వచ్చింది. అందులో 50,000 రూపాయలు ప్రభాకర్ రెడ్డి తిన్నాడు. మొన్న ఫేస్ టు ఫేస్ ఆర్డీఓ ఆఫీస్లో కూడా అడిగితే నాకు ఇవ్వలేని అంటాడు. ఆయన ఇవ్వలేదో ఇచ్చిండో కానీ నేను ఇచ్చినా నేను డైరెక్ట్ చెప్తున్నా, ప్రభాకర్ రెడ్డి మా భూమిలో అన్నిటికీ కారణం ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి 2000 ఎకరాల్లో ప్రభాకర్ రెడ్డి ఎంత తిన్నాడో ఏం కాదు, 1,92,00,000 తిన్నాడు. ఆ 1,92,00,000లో కూడా మావే 5 ఎకరాలు ఉంటే 2.5 ఎకరాలు వాళ్ళ బినామీలకు ఇచ్చిండు. నా భూమి పక్కకుండే బినామీలకే, ఆయన బినామీలకి ఇచ్చిండు. వాళ్ళ పేర్లతో సహా కలెక్టర్ ఆఫీస్ నుంచి తెచ్చినాము. ఇవన్నీ ఆర్డీఓకు, కలెక్టర్కు, మీడియాకు ఎవరికి ఇచ్చినా కూడా పెద్ద మనుషులు అందులో లీడర్లు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, వీళ్ళంతా ఎవరు కూడా మేము చెప్పింది, మేము 150 మంది రైతులం ఉన్నాం, 2000 ఎకరాల్లో 150 మందికి తక్కువ వచ్చిందని మేము ధర్నా చేస్తున్నాము. హైదరాబాద్ చౌరాస్తా కాడ 73 రోజులు ధర్నా చేస్తున్నాం. 75 రోజులు ధర్నా చేస్తుంటే ఎవరు అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మేము ఆర్డీఓ ఆఫీస్కి పోయి ధర్నా చేస్తే కూడా ఆర్డీఓ మాకేం చెప్తుందంటే నా చేతులు ఏం లేదు, నేను పై అధికారులు రాస్తా. అయితే ఎవరైతే అవార్డు ఉందో, ఎవరైతే 1B ఉన్నాయో, ఎవరైతే పైసలు ఉన్నాయో, ఎవరైతే రావాల్సిందో అవి పట్టించుకోమంటే పట్టించుకుంటలేడు. అసలు దీనికి అంతటికి కారణం అధికారులే ఉన్నారు. అధికారులు దయచేసి తీర్మాన మల్లన్న గారికి మేము మనవి చేయడం ఏమంటే మా యొక్క భూమి మాకు ఇప్పించాలని కోరుతున్నాం. క్యూన్యూస్కు నమస్కారం అన్న. నా పేరు నేరటి అంజనేయులు, చందనవెల్లి గ్రామం, షాబాద్ మండలము. మా ఊరికి ఏదైతే 2000 ఎకరాల భూమి, అసైన్డ్ భూమి, 1960-70లో ఇచ్చిన భూమి ఏదైతే గవర్నమెంట్ భూసేకరణ చేసిందో అందులో 150 మంది రైతులకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయంలో సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అలాగే ఎమ్మెల్యే,
ఎమ్మెల్సీలు అందరు ఇన్వాల్వ్మెంట్ ఉందన్న. ఇలాంటి రైతులు చాలామంది 150 మంది రోడ్డు మీద పడి 75 రోజులుగా దీక్షలు చేస్తారు. అయినా కానీ ఎంఆర్ఓ ఆర్డీఓ పట్టించుకోవట్లేదు. కలెక్టర్ దగ్గరికి కూడా చాలాసార్లు పోయినాము, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. దయచేసి అందరికీ అధికారులకు ఒకటే విన్నపం చేస్తున్నాం, ఇక్కడ నుంచి మాకు తీన్మార్ మల్లన్న న్యాయం చేశారని చెప్పి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. అందరికీ తీన్మార్ మల్లన్న ద్వారా మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నామన్న. ధన్యవాదాలు.